ఎస్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మా రిపోర్టర్ శివ అడిగినట్టు మేమంతా అయితే కొంచెం హట్ అయ్యాం మీరు లేట్ అయినందుకు. బట్ ఇది రీప్లేస్ చేయాలంటే వైలెన్స్ డైలాగ్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు పబ్లిక్ అంతా మల్టీ స్టారర్ మూవీస్ కి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ సిరీస్ లో ఇంత క్రేజ్ తీసుకొచ్చిన మీరు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ తర్వాత మల్టీ స్టారర్ మూవీకి వెళ్తారా లేదంటే రెడీగా ఉన్నారా? ఫస్ట్ డైలాగ్ వైలెన్స్. వైలెన్స్ తర్వాత సైలెన్స్ ఉండదండి, అందుకే ఫస్ట్ చెప్పేస్తాను ఆన్సర్ మీకు, తర్వాత నేను వైలెన్స్ కి వస్తాను. ఇట్స్ అబౌట్ డైరెక్టర్ అగైన్. I don't think any actor will have a problem if they are they maintain that balance and they will not disappoint my fans or my character is presented well or we really justify the cinema. And if a cinema is a successful also successful project also, every actor will be happy. It's nothing to do with my decision. If you ask me would I be interested, why not if the script is good? అంటే సారీ ఇంగ్లీష్ బాగుంటే, స్క్రిప్ట్ బాగుంటే ఏ యాక్టర్ అయినా ఓకే ఉంటాడు. సో ద పాయింట్ ఇస్ అలాంటి క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసే డైరెక్టర్స్ ఉండాలి. ఇఫ్ దే ఆర్ దేర్, ఇఫ్ దే కమ్అప్ విత్ ద స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ బాగుంటే చేద్దామండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆడియన్స్ కొన్ని టూ అండ్ హాఫ్ అవర్స్లో కొన్ని సీన్స్ మేము లేదు అనుకుంటారు అంటే కదా సినిమా బాగుంటే చాలు. నౌ డైలాగ్ సార్, మా కోసం ఒక డైలాగ్ ప్లీజ్. ఆయన రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ చేశారు. ఆయన లేట్ గా వచ్చారు, ఇప్పుడు డైలాగ్ చెప్పండి లేకపోతే మేము అప్సెట్ అని.